కడప మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసే 1040 మంది కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో నేతలు మున్సిపల్ కార్మికులు కార్పొరేషన్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కడప మేయర్ డిప్యూటీ సీఎంను కలిసేందుకు వచ్చామని, కానీ తమ సమస్యలు వినకుండా మున్సిపల్ కార్యాలయంలో జరిగే సర్వసభ్య సమావేశానికి వెళ్లిపోయారని, తమల్ని కార్యాలయం బయట పంపించారని సిఐటియు నేతలు మున్సిపల్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. కడప మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసే 1040 మంది కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి కౌన్సిల్ ఆఫీస్కి ముందుకు వచ్చాము. కౌన్సిల్ ముందరికి మా ప్రధాన అంశాలు ఒకటే ఒకటి ఉన్నాయి. ఒకటి, చనిపోయిన కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలనేది మా ప్రధానమైన డిమాండు. రెండవ డిమాండ్ వచ్చేసి ఏదైతే 6 నెలల నుంచి పెండింగ్లో ఉన్నాయో హెల్త్ అలవెన్స్లో అవన్నీ తక్షణమే ఈ కౌన్సిలింగ్ తీర్మానం చేసి రేపే వాళ్ళ అకౌంట్లలో జమ చేయాలి. మూడవది వచ్చేసి ఇంజనీరింగ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 7 తెచ్చింది. ఆ 7 ప్రకారం వాళ్ళ ఇంజనీరింగ్ కార్మికులకు 18,500 వేతనాన్ని తక్షణమే మంజూరు చేయాలి. ఎవరైతే ఇంజనీరింగ్ కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ తక్షణమే ఇవ్వాలి. ఏదైతే శానిటేషన్ కార్మికులకు సబ్బు, సోప్స్, మెటీరియల్స్, పనిముట్లు అన్నీ పెండింగ్ ఉన్నాయో వాటన్నింటినీ తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పి ఈరోజు కౌన్సిల్ సమావేశంలో కలిసేదానికి వచ్చాం. అయినా కూడా ఈ మేయర్ గారు, మినిస్టర్ గారు కార్మికులు కలిసేదానికి సుముఖంగా లేరు. వాళ్ళ లోపల మేము కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత వస్తామని చెప్తున్నారు. ఇది చాలా అన్యాయం అని చెప్తా ఉన్నాం. ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులు గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి వివక్షకు గురవుతూ ఉన్నారు. పారిశుద్ధ్య కార్మికులకేమో 18,000 వేతనం, 6,000 హెల్త్ అలవెన్సు, 12,000 వేతనము, అట్లాగే ఈరోజు 15,000 వేతనం చేసినారు. ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులకేమో 15,000 వేతనంతోనే సరిపెట్టినారు. ఇది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే జీవో నెంబర్ 7 ప్రకారం జీవో ఇష్యూ చేసినారో ఆ జీవోను ఇంజనీరింగ్ కార్మికులకు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట, వారు చెప్పిన మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి, అట్లాగే పారిశుద్ధ్య కార్మికులకు పెండింగ్లో ఉన్న 6 నెలలు పెండింగ్లో ఉన్న హెల్త్ అలవెన్సు, అట్లాగే పనిముట్లు ఇవన్నీ కూడా తక్షణమే ఇవ్వాలని చెప్పేసి, అట్లాగే చనిపోయిన కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు తక్షణమే ఉద్యోగాలు ఇవ్వాలి. వాళ్ళు చాలా బాధలు పడుతూ ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు రోడ్ల పాలైనాయి. ఈరోజు వాళ్ళ సమస్యలు తీర్చే నాదురే లేడు. కాబట్టి గౌరవ మేయర్ గారు, అట్లాగే డిప్యూటీ సీఎం గారు స్పందించి ఈ ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులకు, అట్లాగే చనిపోయిన కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.